మళ్ళీ మీరు చాలా కాలం తర్వాత ఒక సినిమా చేస్తున్నారు. అవునండి. అది కూడా డైరెక్షన్ చేస్తున్నారు. అవును. సో ఆ విషయాలు ముందు ముచ్చుంటుందని నేను ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అని ఒక సినిమా నుండి ఈవెన్ ఒక లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తూ ఉన్నానండి. లాంగ్ మీన్స్ 40 లాంగ్ అంటే సరిపోదేమో, లాంగెస్ట్ గ్యాప్. పెద్ద మంచి హిట్ సినిమా ఇచ్చి పెళ్ళం ఊరు వెళితే అనేటటువంటిది. అంటే ఆఫ్టర్ దట్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ అయిందండి. మధ్యలో సీక్వెల్ ట్రై చేశారు కానీ మధ్యలో ఏదో ఒకటి ఎంలీలా 2 లాంటిది ట్రై చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో యాక్చువల్గా ఏంటంటే సక్సెస్ అనేది అక్కడే. సో అంటే నాకు అదర్ క్యాస్టింగ్ కూడా కావాలి కదా ఉన్నప్పుడే నేను. సో అట్లాగా మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ నన్ను ఇష్టపడేవాళ్ళు అండి. ఫ్యాన్స్ అనే కన్నా నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను గౌరవించేవాళ్ళు, నా ఆలోచనల్ని మెచ్చుకునేవాళ్ళు, ఇంతమంది ఎందరో మహానుభావులు అండి. వాళ్ళందరూ కలిపి ఎవరిని మీరు సినిమా చేస్తే బాగుంటుంది, మళ్ళీ చెయ్యండి సార్, ఎందుకు ఆపేశారు, యాక్టివ్గా ఉన్నారు కదా, చేయగలిగే కెపాసిటీ మీకు ఉంది కదా, అటువంటిప్పుడు ఎందుకని మీరు ఆపుతారు, చెయ్యండి మీరు వెంటనే అంటూ ఉంటే ఆ ఉత్సాహాన్ని నింపుకునండి. నేను కథ చేసా, స్క్రీన్ ప్లే చేసా, మ్యూజిక్ చేసా, వీటితో పాటు డైలాగ్ చేసా, డైలాగ్స్ రాసా, అవును, డైరెక్షన్ చేసా, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ చేసుకుంటూ వచ్చానండి. మీ సినిమా టైటిల్ ఎంత పొడుగుందో, ఇది కూడా అంత పొడుగు కదా, మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం ఇలాగే ఉంటాయండి. నిజం కూడా అంటే మీరు మీ టాలెంట్ అది ఎక్కడికి వెళ్ళిపోదు, మ్యూజిక్ డైరెక్షన్ కావచ్చు, మాటలు కావచ్చు, మీ కథలు కావచ్చు, బట్ కాలం మారుతుంది కాబట్టి మారే కాలంతో పాటు మనం ప్రతి క్షణం కూడా మార్చేసుకుంటూ ఉండాలి. అదే అదే అంచేత దానికి అనుగుణంగా మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో అప్పుడు కాలం ఏమీ మారినట్టు కాదు. దాని అర్థం అదే అంటే నేను అనేది ఈ జనరేషన్కి ఇప్పుడు గమ్యతే అంటే అప్పటి సినిమాలు ఈ జనరేషన్ వాళ్ళు కూడా మీ ఆ పాత సినిమాలు చూసి మెచ్చుకునే వాళ్ళే, నవ్వుకునే వాళ్ళే, హాయిగా ఫ్యామిలీ నవ్వుకుంటారు. ఈ జనరేషన్ ఆలోచన విధానం కానీ లేకపోతే టేస్ట్కి కానీ అభిరుచికి కానీ తగ్గట్టు కథ రాసుకున్నారా? అసలు ఇప్పుడు జనరేషన్ కూడా ఇది అడ్వాన్స్డ్ అని చెప్పి ఫీల్ అవుతారండి. ఓకే ఓకే. అసలు నా సహజంగానే నా ఆలోచనలు రేపు ఎల్లుండకన్నారండి ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద నేను ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటా. అసలు ఇప్పుడు మీకు వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా అండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఫ్లయింగ్ ఏదైతే డ్రోన్స్ రాలేదు మనకి, మనుషులు కూడా అందులోనే ఎక్కి వెళ్ళేవి. ఐ థాట్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆన్ దోస్ డేస్ ఇట్ సెల్ఫ్ అండి. రామోజీరావు గారు పెట్టకముందే నేను అసలు మనం ఒక ప్లాస్టిక్ పేపర్లో సీల్ చేసినటువంటి ఒక వాటర్ని మనం ఎందుకు అమ్మకూడదని ఆలోచించానండి. ఏంటి అప్పటికి ఏదీ లేదు, అసలు ప్లాస్టిక్ పేపర్ని అతికించడం అనేది అసాధ్యమైనటువంటి రోజులు అండి. అంటే ఆ ప్లాస్టిక్ పేపర్ అతుక్కుంటుంది కానీ తడి కలిసినప్పుడు మాత్రం అతుక్కోదు. కానీ దాన్ని కూడా ఆయన సిద్ధం చేసి ఆయన చేశారు. ఆయన అంటే ద వే ఆఫ్ థింకింగ్, ద వే ఆఫ్ మై ఐడియాస్ ఆర్ ఎనీథింగ్ అడ్వాన్స్డ్, కొంచెం అడ్వాన్స్డ్గానే ఉంటాయండి. కాబట్టి నాకు చాలా సున్నితంగా ఈజీగా నేను ఇవాళ గురించి చెప్పగలను, రేపటి గురించి చెప్పగలను, ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 15 ఇయర్స్, ఆఫ్టర్ 50 ఇయర్స్, ఆఫ్టర్ 100 ఇయర్స్ ఎలా ఉంటుందో చెప్పగలను నేను. హౌ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బీ.